हाई फ्रेंड्स, वेलकम टू मई चैनल पल्लेटूर रुचिलु। पल्लेटूर रुचिलो ई रोज नेनु चेयबोये रेसिपी वच्चेसी गुत्तु वंकाय जीडिपप्पु करी अंडि। ई करी एला प्रिपेर चेसुकोवालो चूसेद्दाम। एंतो रुचिगा गुत्तु वंकाय करी चेसुकुन्नाम अंडि। अलागे वेड़ वेड़ अन्नंलो नेय्यि वेसुकोनि तिंटे चाला चाला बागुंटदंडि। इप्पुडु चेयबोये विधानं चूद्दाम। చూడండి, నేను 1/2 కిలో వంకాయలు తీసుకున్నాను। చాలా లేతగా ఉన్నాయండి। ఇలా లేతగా ఉన్న వంకాయలు అయితేనే బాగుంటాయి। ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను। ఇప్పుడు కట్ చేసుకుందామండి। చూడండి, ఒక గిన్నె వాటర్ తీసుకున్నాను। ఒక స్పూన్ salt వేసుకోవాలండి। వంకాయలు కట్ చేసుకున్నప్పుడు కంది మారిపోకుండా ఉంటాయండి। కట్ చేసిన వంకాయలు వేసుకుందాం। చూడండి, ఇలా కట్ చేసుకోవాలండి। ఇలా కట్ చేసుకొని వాటర్ వేసుకోవాలి। कट चेसुकुन्ना वंकायलन्नी वेसुकुंदामंडि। वंकायलु अयिते चाला बागुन्नायंडि, लेतगा उन्नायि। कट चेसुकुन्ना वंकायलन्नी वेसुकुंदाम। वंकायलु इला साल्ट तो ओकसारि कलुपुकोनि पक्कन पेट्टुकोवालंडि। तर्वात ओक मिक्सी जार तीसुकोनि चिन्न अल्लं मुक्क, कोन्नि एल्लुल्लिपायलु वेसुकोवालंडि। అలాగే మీడియం సైజు రెండు ఉల్లిపాయలు ఇలా ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి। ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి। అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। ఒక టేబుల్ స్పూన్ తర్బూజి పప్పు వేసుకోవాలి। ఇప్పుడు ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి। చూడండి, ఈ విధంగా చేసుకోవాలి। ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం। చూడండి, ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి। అలాగే రుచికి సరిపడగా salt వేసుకోవాలి। అర స్పూన్ పసుపు వేసుకోవాలి। అర స్పూన్ గరం మసాలా వేసుకోవాలి। ఒకసారి అన్ని కలుపుకోవాలండి కలిసేటట్టు। చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి। ఇప్పుడు వంకాయలు తీసుకుని వంకాయల మధ్యలో మసాలా ఈ విధంగా పెట్టాలండి। అన్ని వంకాయలకి ఇలాగే మసాలా అంతా పెట్టాలి। చూడండి, ఈ విధంగానే ప్లేట్లో పెట్టుకుందామండి। చూడండి, వంకాయలు అయితే రెడీ అయిపోయాయి। ఇప్పుడు ఒక బాండి తీసుకుని ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలండి। కొంచెం ఆయిల్ ఎక్కువే పడతదండి, వంకాయలన్నీ ఫ్రై చేసుకోవాలి। ఆయిల్ వేడైందండి, ఇప్పుడు అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। అర స్పూన్ ఆవాలు వేసుకోవాలి। కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి। అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి। అలాగే మసాలా పెట్టుకున్న గుత్తి వంకాయలు కూడా వేసేసుకుందాం। చూడండి, ఈ విధంగా వేసుకోవాలి। ఈ ఆయిల్ లో ఫ్రై అవ్వాలండి, బాగా మగ్గిపోవాలి। చూడండి, వంకాయలన్నీ వేసేసుకున్నాం కదండి, ఇప్పుడు మిగిలిన మసాలా కూడా వేసుకోవాలి। ఈ వంకాయలు అయితే వేసేసుకున్నాం, మసాలా కూడా వేసుకున్నాం। ఇప్పుడు మూత పెట్టేసుకొని వంకాయలు మగ్గేదాకా మగ్గించుకుందామండి। చూద్దామండి ఒకసారి। చూడండి, వంకాయలు అయితే మనకి మగ్గినాయి, ఇంకా మగ్గాలండి। ఒకసారి కలుపుదాం। చూడండి, ఇంకా వంకాయలు బాగా మగ్గాలండి। అన్ని వైపులు తిప్పుకుంటూ అన్ని మంచిగా మగ్గించుకోవాలి। ఆయిల్ లోనే మగ్గాలండి। ఇప్పుడు దీంట్లో అరగంట ముందే నేను జీడిపప్పు నానబెట్టి పెట్టుకున్నానండి, వేసుకుందాం। వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా కలుపుకోవాలండి। ఇప్పుడు దీంట్లో తగినన్ని వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుందామండి। ఒకసారి కలుపుకొని ఆయిల్ దీని నుండి సెపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి। అంతేనండి, మనకి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే। మూత పెట్టేసుకుందామండి। చూద్దామండి, చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి। ఒకసారి కలుపుకుందాం, అంతా మంచిగా ఉడికిపోయిందండి। ఇప్పుడు చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి। వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి। ఓకేనండి, జీడిపప్పు గుత్తి వంకాయ కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది।
బౌల్ లో తీసుకుందాం అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనండి బై